తెలంగాణలో కాంగ్రెస్ చింతన్ శిబిర్ రెండు రోజుల పాటు జరుగుతోంది. మేడ్చల్ జిల్లా కీసరలో జరుగుతున్న ఈ సమావేశానికి నేతలు ఇప్పటికే చేరుకున్నారు. సిఎల్పి నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ మీటింగ్లో 2023 ఎన్నికలకు రూట్ మ్యాప్ రెడీ చేయనున్నారు. సామాజిక సమీకరణాలు, పార్టీ నిర్మాణంపై ఇందులో దృష్టి సారించనున్నారు. కదింగ్ సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చారి, ఓవర్ టు యు. కాంగ్రెస్ పార్టీ రెండు రోజుల చింతన్ శిబిర సమావేశాలను ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ప్రధానంగా పార్టీకి సంబంధించి 2023 ఎన్నికలలో ఎదుర్కోవాల్సినటువంటి అంశాలు, ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ని కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. పార్టీ తీసుకోవాల్సినటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలన్నిటి మీద కూడా ఈ సమావేశాల్లో చర్చించబోతుంది. గతంలో ఏఐసిసి నిర్వహించినటువంటి చింతన శిబిర సమావేశాలకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద చర్చించడంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు, అలాగే ఎన్నికల్లో ఎదుర్కోవాల్సినటువంటి ఎజెండాకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ఈ సమావేశంలో చర్చ చేశారు. సుమారు 6 కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ 6 కమిటీలు కూడా పార్టీకి సంబంధించినటువంటి నిర్మాణంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలతో, అలాగే సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా 6 ముఖ్యమైనటువంటి కమిటీలను నియమించింది. ఈ 6 కమిటీలు కూడా పార్టీకి సంబంధించి భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలి, ఈ అంశాలన్నిటి మీద పార్టీ రోల్ ఎలా ఉండాలి అనే దానికి సంబంధించినటువంటి చర్చ జరుగుతాయి. ఈ రోజు పూర్తి స్థాయిలో చర్చలు జరుపుతారు 6 కమిటీలు. రేపు ఈ కమిటీలు తీసుకున్నటువంటి చర్చలో వచ్చినటువంటి అంశాలన్నింటినీ ప్రధానంగా తీసుకుని ఆ తర్వాత పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో పార్టీకి సంబంధించినటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా ఒక పార్టీ విధానంగా ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం పార్టీ ఈ సమావేశాలు జరుగుతున్నటువంటి చోట ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఠాగూరు ఇక్కడికి చేరుకున్నారు. పార్టీకి సంబంధించినటువంటి ఎజెండా ఏంటి అనే దానికి సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా చర్చ జరుగుతుంది. ప్రస్తుతం కొద్దిసేపట్లో సమావేశం జరగబోతుంది. మాజీ మంత్రి పిఎస్సి చైర్మన్ శబరిల్ గారు మనతో ఉన్నారు. శబరిల్ గారు, ఈ సమావేశంలో ఏ అంశాల మీద ఎక్కువ చర్చ జరుగుతుంది? ఈ నెల మొదటి తారీఖు మన రాజస్థాన్ లో జరిగిన ఉదయపూర్ చింతన్ బైఠక్ లో 6 అంశాలు పాస్ చేసినారు. దాంట్లో ముఖ్యంగా దాన్ని ఇండాస్ చేసి పాస్ చేయాలి. భారత్ అంటే సుప్రీంకోర్టు ఆర్డర్ పాస్ చేస్తే హైకోర్టు దానికి ఇంప్లిమెంటేషన్ అన్నట్టు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో ఒక డిసిషన్ తీసుకుని కాంగ్రెస్ కాన్స్టిట్యూషన్ లో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఆ మార్పుల్లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కూడా ఇండాస్ చేయాలి. దాని ద్వారా ఈ సభతో సహా కొన్ని అంశాలు ఇంకా అడిషనల్ చేయాలనుకున్నా కూడా, ఉదాహరణగా పొలిటికల్ కమిటీ ఉంది, ఆర్గనైజేషన్ కమిటీ ఉంది, సోషల్ మీడియా కమిటీ ఉంది, తర్వాత సోషల్ జస్టిస్ కమిటీ ఉంది, ఎకనామిక్ కమిటీ ఉంది. అలాంటి కమిటీలో కూడా ఏదైనా కొత్త మార్పు మన రాష్ట్రానికి సంబంధించి కొత్త ఉంటే యాడ్ చేసేటందుకు ఈ యొక్క శిబిరం. అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల మీద ఏ అంశాలని ఫోకస్ చేయబోతుంది? తెలంగాణకు సంబంధించినటువంటి అంశాన్ని వస్తే సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్ ఎజెండా. ఈ సామాజిక న్యాయానికి సంబంధించి వచ్చే ఎన్నికలకు ఈ సమావేశాలు రూట్ మ్యాప్ తయారు చేసామంటున్నారు కదా, సామాజిక సమీకరణాలకు సంబంధించి ఎట్లాంటి అంశాలని చర్చలో పెట్టబోతున్నారు? సామాజిక ఆల్రెడీగా మన ఉదయపూర్ శిబిరంలో 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కేటాయించాలా, అది ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది, మొత్తం భారతదేశానికి వర్తిస్తుంది. అలాగే 50 సంవత్సరాల కింద ఉన్న యువకులు కూడా, యూత్ అంటే 50 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళకు కూడా 50% ఛాన్స్ ఇవ్వాలా. కాబట్టి దాంట్లో మళ్ళీ కొత్త మార్పు అవసరం లేదు. అవే ఇంప్లిమెంటేషన్ ఈ రాష్ట్రంలో కూడా జరిగితే అన్ని రంగాల్లో అందరికీ అవకాశం ఉంటుంది. అందరు ఎలక్షన్లో గెలవలేరు కాబట్టి కొంతమందికి గవర్నమెంట్ నామినేట్ చేయాలా, మన గవర్నమెంట్లో వస్తే పార్టీలో ఉన్నత పదవులు ఇవ్వాలా. వాళ్ళు వీకర్ సెక్షన్లో కూడా చాలా మంది నెగ్లెక్టెడ్ ఉన్నారు. బీసీలు ఎంతో బీసీలు ఉన్నారు, వాళ్ళు చాలా నెగ్లెక్టెడ్గా ఉన్నారు, వాళ్ళని కూడా పైకి తీసుకురావాలా. ఈ అంశాల్లో ఈ 2 దినాల శిబిరం ఉంటుంది. చాలా సీరియస్ గా డిస్కషన్ జరుగుతుంది. సమావేశాల్లో మరొక కీలకమైనటువంటి అంశం, తెలంగాణ కాంగ్రెస్ లో ఒక్కొక్క నాయకుడి ఇంట్లో ఒకరు ఒకరికి మించి ఎక్కువ సీట్లు ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకరికి ఒకే కుటుంబంలో ఒకరికే సీటు అని చర్చ ఉదయపూర్ లో జరిగినటువంటి నేపథ్యంలో ఇక్కడ దానికి సంబంధించి ఏం చర్చ చేయబోతుంది? ఇప్పుడు అది వాళ్ళు ఏం పాస్ చేసినారు ఉదయపూర్ ఇంప్లిమెంటేషన్, అదే దానికి భిన్నంగా చర్చించినందుకు మాకు ఎలాంటి అధికారం లేదు. ఎక్సెప్షన్ అలాంటి కేసులు ఒకటి రెండు ఉంటే కూడా వాళ్ళు
హైకమాండ్ కు పవర్స్ ఉన్నాయి, అలాంటి 1-2 కేసెస్ ఏమన్నా ఉంటే ఎగ్జెంప్షన్ ఇస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ 2 రోజుల పాటు నిర్వహించినటువంటి చింతన్ శిబిర్ కి సంబంధించినటువంటి సమావేశంలో పార్టీ 2023 ఎట్లా సిద్ధమవ్వాలి, ఏ ఏ అంశాలని ఫోకస్ చేయాలి, ఈ 23 ఎన్నికలకు సంబంధించినటువంటి ఎజెండా సంబంధించినటువంటి అంశాలన్నింటితో పాటు సామాజిక సమీకరణాలకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం అయితే ప్రధానంగా కనపడుతుంది. కొద్దిసేపటి క్రితమే పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఠాగూర్ ఇక్కడికి చేరుకున్నారు. కాసేపట్లో ఈ సమావేశం కూడా ప్రారంభం కాబోతుంది. మొదట ఈ సమావేశాలకి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి లేని నేపథ్యంలో సిఎల్పి నేత బట్టి విక్రమార్క చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. బట్టి విక్రమార్క ప్రసంగం, అలాగే ఏసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఠాగూర్ ప్రసంగం తర్వాత ఇప్పటి వరకు కమిటీ కోసం వేసినటువంటి ఈ సమావేశాల కోసం వేసినటువంటి 6 కమిటీలకు సంబంధించినటువంటి సమావేశాలు కూడా ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో ఈ 6 కమిటీలు ఇచ్చినటువంటి నివేదిక మీద రేపు చర్చ ఉంటుంది. రేపు సాయంత్రం 5 గంటల వరకు ఈ సమావేశాలు జరుగుతాయి. సాయంత్రం ఒక విధానపరమైనటువంటి నిర్ణయానికి వస్తారు. ఈ నిర్ణయాలన్నింటి మీద కూడా పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం అవుతుంది. ఆ సమావేశంలో పార్టీ 2023లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, తీసుకువచ్చినటువంటి అంశాలన్నింటి మీద కూడా పార్టీ ఒక విధానపరమైనటువంటి పార్టీ ఎజెండాని రూపొందించి ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది. మొత్తానికి కాసేపట్లో ఈ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి.